రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందూపురంలో యువరత్న బాలకృష్ణ మరోసారి విజయాన్ని నమోదు చేశారు. భారీ మెజార్టీతో విజయం సాధించినట్లుగా మనకు తెలుస్తుంది. మరోపక్క 2014లో 81,000 మెజార్టీతో విజయం సాధించారు. సరే 2024లో 90,704 ఓట్లు సాధించినట్లు తెలుస్తుంది. మొత్తానికి కోడూరి దీపికపై 31,602 ఓట్ల మెజార్టీతో ఇక్కడ నందమూరి బాలకృష్ణ విజయం సాధించినట్లు తెలుస్తుంది. ఆయనకు లభించిన ఓట్లు 90,704 ఓట్లతోటి యువరత్న అయితే మాత్రం ఈ యొక్క విజయం సాధించినట్లు తెలుస్తుంది. 2014లో 81,418 ఓట్లు అయితే సాధించారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇది కంచుకోటగా హిందూపురం నియోజకవర్గం అయితే ఉంది. అప్పుడు ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ విజయ దుంది విమోగిస్తున్న అంశాలను మనం చూస్తున్నాం. మొత్తానికి కూటమి అయితే మాత్రం విజయం దిశగా దూసుకుపోతుంది. దాదాపు 134 స్థానాల్లో విజయానికి చేరువవుతుంది. మరోపక్క వైసీపీ 12 స్థానాలకి పరిమితమైంది. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో కూడా విజయ దుంది విమోగిస్తుంది. మరోపక్క బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసింది, 8 స్థానాల్లో విజయం వైపు దూసుకుపోతుంది. టీడీపీ 134 స్థానాల్లో విజయ దుంది విమోగిస్తుంది. వైసీపీ 12 స్థానాలకే పరిమితమైపోయింది. మరోపక్క ఏపీ సీఎం ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అపాయింట్మెంట్ కోరి గవర్నర్కి రాజీనామా పత్రాన్ని సమర్పించడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది మనకి. అలాగే పార్లమెంటు విషయానికి వస్తే పార్లమెంట్లో 25 పార్లమెంటు స్థానాలకు వైసీపీ అధికార పార్టీ వైసీపీ 4 స్థానాలు, అలాగే టీడీపీ 16 స్థానాలు, అలాగే బీజేపీ 3 స్థానాల్లో విజయం వైపు దూసుకుపోతున్నాయి. మొత్తానికి వీటిపై అక్కడ మొత్తానికి అనంతపూర్లో అక్కడ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా హిందూపురంలో బాలకృష్ణ విజయం వైపు దూసుకుపోవడం, అక్కడ రాజకీయ అంటే ముఖ్యంగా టీడీపీ శ్రేణులో ఎలా ఉత్సాహం ఉంది, మరోపక్క విజయం ఏ విధంగా చూడొచ్చు, ఈ విజయాన్ని అక్కడ టీడీపీ శ్రేణులు ఏ విధంగా విజయోత్సవాలు జరుపుకున్నారు తదితర అంశాల గురించి మా అనంతపూర్ ప్రతినిధి త్రిలోక్నాథ్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. త్రిలోక్నాథ్, ఏంటి కూటమి విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఎస్ రవి, అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 2 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి కూటమి అభ్యర్థులే పూర్తిగా స్వీప్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక మడకసిరిలో మాత్రం ఇప్పటికీ ఇంకా ఫలితం దోబుచ్చులాడుతుంది. అక్కడ 18 రౌండ్లు ఉంటే ఒక 17 రౌండ్లలో తెలుగుదేశం అభ్యర్థి 108 కేవలం 108 ఓట్ల మెజార్టీ ఆధిక్యత చాటుకుంటున్నారు. అలాగే ఇంకొక రౌండ్ ఏదైతే కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్ ఒకటి పెండింగ్ ఉందో దాని తర్వాత 1300 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇది మడకసిర మినహాయిస్తే ధర్మవరంలో కూటమి అభ్యర్థిగా బీజేపీ సత్యకుమార్ అక్కడ బరిలో దిగారు. ఇక్కడ ఎవరైతే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ తిరిగే కేతిరెడ్డి వెంకట రామరెడ్డి ఆయన అపజయం పాలయ్యారు. కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీజేపీ సత్యకుమార్ ఇక్కడ విజయం సాధించారు. అంటే మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన ఎవరైతే వెంకటరామరెడ్డి ఉన్నాడో చివరికి వచ్చే లోపల అంటే ధర్మవరం టౌన్ మురికుబ ఈ టైం అంటే ఇవి కౌంటింగ్ వచ్చే లోపల ఆయన ఉన్న మెజారిటీ కోల్పోయి ఓటమి దిశగా పోయారు. దాంతో 5,300 ఓట్ల మెజారిటీతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. అలాగే అయితే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోటగా చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ అయితే హ్యాట్రిక్ నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే ఈసారి మరికొంత అంటే గతంలో 17,000 ఓట్ల మెజార్టీ ఉంది, ఈసారి దాన్ని డబుల్ చేస్తూ 33,000 ఓట్లు మెజార్టీ సాధించగలిగారు. మొత్తం ఆయనకు 94,750 ఓట్లు అయితే సాధించుకోగలిగారు. ఈ ఏదైతే హిందూపురం ఉందో హిందూపురం స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయన కూడా ప్రాతినిధ్యం అక్కడ నుంచి వహించడం జరిగింది. ఆయన తర్వాత హరికృష్ణ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దాని తర్వాత బాలకృష్ణ 3 సార్లు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం హ్యాట్రిక్ సాధించడంతో ఒక్కసారిగా హిందూపురంలో ఆయన అభిమానులు కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఆనందాన్ని పంచుకుంటున్నారు. అదేవిధంగా ఆయన గృహానికి వెళ్ళి అంటే కౌంటింగ్ కేంద్రానికి కూడా బాలకృష్ణ రాలేదు. అక్కడ ఆయన గృహానికి వెళ్ళి కార్యకర్తలంతా అభివాదాలు తెలిపిన పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఆయన బెంగళూరుకు వెళ్ళి అటు నుంచి అమరావతికి చేరుకుంటున్నారు బాలకృష్ణ అయితే. అంటే దీంతో ఒక్కసారిగా హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సాహం
నింపిన పరిస్థితి ఉంది. ఈసారైనా బాలకృష్ణకు మినిస్ట్రీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైతే రాష్ట్రంలో ప్రముఖులు ఉన్నారో పయ్యావుల కేశవ్ అలాగే కాలు శ్రీనివాసులు గెలవడం జరిగింది. వైసీపీ నుంచి మంత్రులు ఉషశ్రీ చరణ్ అలాగే శంకరనారాయణలు అయితే శంకరనారాయణ ఎంపీగా పోటీ చేశారు. ఆయన కూడా వెనక జిల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మంత్రి ఉషశ్రీ చరణ్ అయితే 33,000 ఓట్ల భారీగా ఓట్లు నష్టపోయినారు. మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి సమీప తెలుగుదేశం అభ్యర్థి సవితమ్మ అక్కడ విజయం సాధించడం జరిగింది పెనుగొండలో. రైట్ త్రిలోక్నాథ్, మొత్తానికి ఈ యొక్క విజయాన్ని ఏ విధంగా జరుపుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు?